మనం మోసపోకూడదు అన్న విషయం ఇక్కడ రాయబడింది. ఎప్పుడన్నా మన ఇంట్లో ఎవరైనా పోయారనుకోండి, మనం ఆరు బయట ఏం చేస్తాం? టెంట్ వేస్తాం. టెంట్లోకి సీరియస్గా ఇరుగు పొరుగు వారు బంధువులు స్నేహితులు వచ్చి కూర్చుంటారు. కూర్చుంటారా? కూర్చారా? కూర్చుంటారు. వాళ్ళు కూర్చున్న వెంటనే అనే మాటని చెప్పండి, ఎంత మంచోడండి చచ్చిపోయి, అయ్యో ఈ కుటుంబానికి ఇలా జరిగింది. నలుగురికి మంచి చేసేవాళ్ళే తప్ప వీళ్ళు ఎవరికి చెడు చేసిన వారు కాదని మనకి సింపతి డైలాగులు కొడతారా? కొట్టరా? ఇలాంటి సింపతి డైలాగులు వీళ్ళు కొడుతూ కొడుతుండగా మనం లోపలుండి తెగ ఫీల్ అయిపోయి సెంటిమెంట్కి లోనైపోయి అర్జెంటుగా టీలు కాఫీలు పెట్టి మళ్ళీ స్నాక్స్ అలా పకోడీలు సమోసాలు రెడీ చేసేసి చచ్చిన బాధలు మనం ఉంటే ఈ ఐటమ్స్ అన్నీ రెడీ చేసి ఆ టెంటల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తే ఇలా ఒకరోజు రెండు రోజులు ఏడు రోజులు వారం రోజుల తర్వాత అదే టెంట్లో ఇలా మాట్లాడుకునేది ఏంటో చెప్పనా, యోబు స్నేహితులు ఏం మాట్లాడుకుంటారో వాళ్ళు అదే మాట్లాడతారు. స్టార్టింగ్లో ఏ సింపతి డైలాగులు అయితే కొట్టారో ఆ తర్వాత వీళ్ళు కొట్టే డైలాగులు ఏంటి చెప్పనా, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మనకు బాధలు కలిగినప్పుడు ఇబ్బందులు కలిగినప్పుడు మన దగ్గరికి వచ్చినట్టునే వాళ్ళు మనల్ని వాదార్చేస్తున్నారు అనుకోడు మన అమాయకత్వం. మన భుజాల మీద చెయ్యేసేసి అరే పాపం నీకెందుకు ఇలా జరిగిందని అనేస్తున్నప్పుడు మనకు వాదార్చేస్తున్నారు అనుకోవడం పాపం. ఎందుకో చెప్పునా, వాళ్ళు వచ్చి ముందు బాగానే వాదార్చారు, ఆ తర్వాత వాళ్ళు చేస్తున్న పని ఏంటో తెలుసా? యోబుకి ఇంత ఎలా జరుగుతుందంటే వీడు ఏదో పాపం చెప్పండి చేసు మన టెంట్లో కూర్చుని మన టీ తాగేసి మన పొగిడీలు తినేసి మన సమోసాలు తినేసి తర్వాత మనకి ఇచ్చే కితాబులు ఏంటో తెలుసా? వీళ్ళకి ఇలా జరుగుతుందంటే లేదో చేసు. లేకపోతే మనందరం బాగుండగా ఈ కుటుంబానికి ఇన్ని ఇబ్బందులు ఎందుకు వస్తాయని ఆ పక్క పక్కనే ప్లాస్టిక్ సైర్లో కూర్చొని మన కోసం చెడ్డగా మాట్లాడతారంటే నమ్మగలరా? ఈ లోకం అలాంటిదే. ఇది కక్కిని వాంతుతో సమానమైన, కుక్కతో సమానం ఈ లోకమే. మరలి వాళ్ళు వాదార్చే మనుషులు వాళ్ళకి మానవత్వం ఉన్న మనుషులు కాదు. మనుషులు ఎలాంటి వారంటే యోబు దగ్గరకు వచ్చారట, అయ్యో ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు, ఎలాంటి లైఫ్ ఎలా అయిపోయిందని చూసి ఏదో వాదార్చుతున్నట్టు ఏదో బిల్డప్ ఇచ్చి నీతో పాటు మేము కూడా ఏడుస్తామరా అని నాలుగు బుల్లు బుల్లు దుఃఖాలు తీర్చారట. వాళ్ళు కూడా ఏడ్చారట. అలా ఏడుస్తూ ఏడుస్తూ తర్వాత అధ్యాయాలు వచ్చేసరికి యో బాధపడుతున్నాడు. ఆ రెండో అధ్యాయంలో నేను పుట్టకపోతే బాగుండు, నేను ఉండకపోతే బాగుండు, నా జీవితం అంధకారమైతే బాగుండు, ఎలుగు లేకపోతే బాగుండు, చీకటి కమ్మేస్తే బాగుండు, పగలే లేకపోతే బాగుండు, మా అమ్మ నన్ను మాయిగా ఉన్నప్పుడే ఆ కాళ్ళ మధ్య నుంచి జారవిడి చేస్తే బాగుండు, ఒక మాటలో చెప్పాలంటే అసలు నాకు బర్త్డే లేకపోతే బాగుండు, నేను చచ్చిపోతే బాగుండని డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ పాపం చేయలేదు, నా అందు ఏ మచ్చ లేదు, నాకెందుకు ఇలా జరుగుతుందని వాపోతున్నాడు యోబు. ఇలా బాధపడుతూ బాధపడుతూ యోబు బాధపడుతున్నప్పుడు యోబు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, నా దేవుడు నాతో మాట్లాడితే బాగుండు, నా దేవుడు ఈ సమస్యలు ఏంటో నాకు ఆన్సర్ చేస్తే బాగుండు, ఎందుకు ఇలా జరుగుతున్నాయి, నేను మంచి చేయాలనుకున్నప్పుడు నాకు చెడు ఎందుకు జరుగుతున్నాయి, నాకు పరిస్థితులు ఎందుకు తిరగబడుతున్నాయి, నా మీదకి ఎందుకు ఇలా జరుగుతున్నాయని యోబు ఫీల్ అవుతూ దేవుడు మాట్లాడితే బాగుండని ఎదురు చూస్తున్నాడు. దేవుడు మాట్లాడడానికి ముందు ఈ ముగ్గురు మాట్లాడడం స్టార్ట్ చేసేసారట. ఎవరు? ఈ స్నేహితుడు. నిజమేంటి, మనుషులకు అడవుడు ఎక్కువ. ఎవడైనా బాధలు ఉన్నప్పుడు కాస్త బాధల్లో వదిలేస్తే వాడు దేవుడు ఏదో మాట్లాడుకుంటారు, మధ్యలోకి తగునమ్మా అని రెడీ అయిపోతారట. ఎవరు? మన స్నేహితులు. వీళ్ళు వచ్చేసి అన్నారట, నువ్వంత నీతిమంతుల్లా మాట్లాడు, ఏదో ఓదార్పిస్తున్నామని నీకు సపోర్ట్ ఇస్తున్నామని నీదేది తప్పు లేదంటావా? ఒక విషయం చెప్పనా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించలేదా? నీకు రోషం రావట్లేదా? భక్తి ఉన్నవాడికి ఎవడికి ఇలా జరగదని నీకు తెలియదా? నీ లైఫ్లో ఇలా జరుగుతుందంటే నీ జీవితంలో ఏదో దేవునికి నచ్చని మచ్చలు ఉన్నాయని గుర్తించు. నువ్వు పాపివి, నీతిమంతుడని చెప్పుకున్నారు. ఎవరు? టెంట్లోకి వచ్చిన సమోసాలు తిన్నోళ్ళు. వీళ్ళెవరు? మన టీ కాఫీ లాగేసిన వాళ్ళు. వీళ్ళెవరు? యోబు మావాడని చెప్పుకున్నోళ్ళు. వీళ్ళు అంటున్నారంటే వచ్చి ఏమని తెలుసా, ఇదిగో పాపం చేసావు లేకపోతే నీకెందుకు జరుగుతుంది,
ఒకే రోజు కొడుకులు చచ్చిపోతారా, ఒకే రోజు కూతురు చచ్చిపోతారా, ఒకే రోజు ఆస్తులు పోతాయా, ఒకే రోజు నీకు ఆరోగ్యం పోతుందా, ఇవన్నీ నీకు జరుగుతున్నాయంటే దేవుడు నిన్ను మొత్తుతున్నాడు, నువ్వు ఒప్పుకొని ఒప్పుకపోయినా బాధ ఏంటో చెప్పనా. వాదార్చాల్సిన స్నేహితులు అన్నారట, నువ్వు మంచోడు కాదురా. బాధల్లో మరీ బాధ ఏంటో చెప్పనా, మనల్ని పాపాత్ములని మన ఎదుటోళ్ళు మనల్ని అంటాం, అది పైగా మనం ఇష్టపడిన వారు మనల్ని అంటాం. చాలా బాధగా ఉంటుందండి, మనం పాపాత్ములమని, మనం పాపం చేయడం వల్లే ఈ బాధలు వస్తున్నాయని మనం ఇష్టపడిన వారే మనల్ని అనడం. మీరు మంచోళ్ళు కాదు కాబట్టి మీ సభలో ఆగిపోయాను రేపు నుంచి అంటారు చూడండి మీ వాళ్ళే, రేపు నుంచి మీకు టార్చ్ లేదు. మీరు ఎందుకు, మీరు దేవుని పని చేస్తే దేవుడు ఎందుకు వరసాన్ని ఆపలేకపోయాడు? ఇవన్నీ ఎలా ఉంటాయి తెలుసా, రైట్ అనిపిస్తుంది. ఇంకా ఎలా ఉంటాయి తెలుసా, మీరు ఇంత కష్టపడి మోకాలు ప్రార్థన చేసి ఇంత రూపాయి రూపాయి దాసి మీరు సభలు పెడుతున్నప్పుడు సభలు ఆగిపోయాయంటే మీరు దేవునికి నచ్చిన పని చేస్తారు. అందుకే ఆగిపోయినాను కానీ మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది చెప్పనా, ఆ డిప్రెషన్లో చచ్చిపోవాలనిపిస్తుంది. యోబుని మరీ డీప్ డిప్రెషన్లో గెంటేశారు, బాధలే ఆయన పిందేస్తున్నాయంటే, బాధలే ఆయన ఏడిపించేస్తున్నాయంటే, బాధలే ఆయన తడిమేస్తున్నాయంటే ఈ మనుషులు మాటల చేత ఇంకా బాధ పెడుతున్నారు. అంటే ఒక మాట నేను చెప్తున్నా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కత్తి చేత పొడిచేసిన ఒక రోజుకి గాయం మాయమైపోద్దేమో కానీ కత్తుల కన్నా భయంకరమైన మాటలు మాత్రం మనిషి హృదయంలో ఒక్కసారి గుచ్చుకున్నాయో ఆ మనుషులు మాటల్ని ఆ మనుషుల్ని ఎప్పటికీ మనం మర్చిపోలేము, మన గుర్తుండిపోతాయి. లవ్ చూపించొద్దంటలేదు, ప్రేమించొద్దంటలేదు, కానీ వారన్న మాటలు మన చెవిని పడినప్పుడు మనకు గుర్తుండిపోతాయి. మనకు డైలీ మనకు బొబ్బట్లు పెట్టినా స్వీట్లు పెట్టినా ఎన్ని చేసినా తప్పు అయిపోయిందిరా అని మనకి అవి ఇవి కోవాలు తెచ్చి ఎన్ని ఇచ్చినా మీకు స్పెషల్ ఏముంది ఇక్కడ నాకు తెలీదు, ఎన్ని తెచ్చి మీకు ఇచ్చినా అప్పుడప్పుడు నువ్వు పడక మీదకి వెళ్ళినప్పుడు అలా నువ్వు నిద్రలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ మాటలని జ్ఞాపకం వస్తుంటాయి, పలానా రోజు నన్ను ఇలా అన్నారు అని. దేవుని పిల్లలు కనుక మనం తిరగేసి ఏమీ అను, కానీ ఆ మాటలు మాత్రం మనల్ని అప్పుడప్పుడు చెప్పండి, కృంగ తీస్తాం.